స్ పూర్వకాలంలో ఒక రాజు వాళ్ళు ఉంటే వాళ్ళు పరిపాలిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో దానిని వాళ్ళ రాజ్యం అంటారు ఇప్పుడు వచ్చేసి రాజులు లేవుగా రాజ్యాలు అన్నప్పుడు ఇంక రాష్ట్రాలన్నట్టే ఈ వేళ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు కదా వాళ్ళ రాజ్యం అనేవాళ్ళు అనొచ్చు ఈవేళ జగనన్న రాజ్యంలో ఇప్పుడు పెట్రోల్ రేటు వచ్చేసి నూట ఇరవై రూపాయలు దాటేసింది వాస్తవానికి గడచిన ఈ పదిహేను రోజులుగా పన్నెండు సార్లు పదమూడు సార్లు పెంచేసారు నాన్స్టాప్గా పెంచుతూనే ఉన్నారు ఈ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ వచ్చేటప్పటికి నూట ఇరవై రూపాయల నలభై ఐదు పైసలకు చేరింది నూట ఇరవై రూపాయల నలభై ఐదు పైసలు ఇక డీజిల్ వచ్చేసి నూట ఆరు రూపాయల పదహారు పైసలు తెలంగాణలో పెట్రోల్ వచ్చేసి నూట పద్దెనిమిది రూపాయల నలభై తొమ్మిది పైసలు డీజిల్ వచ్చేసి నూట నాలుగు రూపాయల ఆరు రెండు పైసలు అంటే అరవై రెండు పైసలు సరే ఇది ఇంక పెంచుతూనే పోతారు తప్ప ఆపరని చెప్పి గతంలో డిస్కస్ నేను కూడా డిస్కస్ చేశాను ఇక ఏపీలో రేపటి నుంచి మరీ కొన్ని రేట్లు పెరగబోతున్నాయి అవి ఏంటంటే ఇరవై ఆరు జిల్లాలు అందులో పదమూడు కొత్త జిల్లాలు కదా ఈ పదమూడు కొత్త జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే అర్బన్ ఏరియా ఉందో ఆ క్యాపిటల్ ఉంటుంది కదా ఆ క్యాపిటల్ అర్బన్ ఏరియా కనుక దాని చుట్టుపక్కల భూములు ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉంటాయో వాటికి సంబంధించి ఇప్పుడేటువంటి రేటు కన్నా ఇరవై నుంచి నలభై శాతం పెంచినట్టుగా తెలుస్తూ ఉంది ఏది రిజిస్ట్రేషన్ చార్జ్ ఈ వేళ రేపటి నుంచి అవి కూడా మూత పోగబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు రైతున్నట్టు అప్పుల భారం ఉంది దాని నుంచి బయటపడాలంటే ఆదాయాన్ని పెంచాలి ప్రభుత్వం సైడ్ నుంచి ఆదాయాన్ని పెంచాలంటే ఇప్పుడు పన్నులు తప్ప ఇంకా వేరే కనిపించడం ఈ వేలోనే పన్నులు దొరికిన కాడికి దొరికినట్టుగా అంటే దొరికిన దొరికినట్టు అంటే నేను అంటుంది వాళ్ళకున్న పాజిబిలిటీ ప్రకారం అంటూ ఉన్నాను సో భూములు వచ్చేసి ఎవరైతే కొంటారు అమ్ముతూ ఉంటారు కాబట్టి ఈవేళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం డిస్కస్ చేయటం వాళ్ళు ఓకే అనటం అంతా జరిగిపోయింది ఇక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించేసి ధరలు భారీగా పెరగబోతున్నాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి గవర్నమెంట్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో దానికి పొంతన లేకుండానే బయట మార్కెట్ వాల్యూని నిండింది మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వచ్చేసి వాల్యూ వచ్చేసి ఐదు లక్షలు రాపిస్తాం బట్ బయట వచ్చేది యాభై లక్షలు ఉండొచ్చు ఐదు కోట్లు కూడా ఉండొచ్చు డబ్బు చేతులు మారే దగ్గర సో ఈ ఐదు అనేది ఏదైతే వాల్యూ చూపిస్తున్నామో దానిలోనే ఇప్పుడు రేట్ అనేది పెరగబోతుంది స్టాంప్ డ్యూటీ అనేది ఉంటుంది కదా లైక్ ఆ సో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి భూముల విషయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగబోతూ ఉన్నాయి నెంబర్ వన్ అండ్ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే ఆగేటట్లు ఇంకా కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి